తమ్ముళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకంగా మా ఆడబిడ్డలకి ఇక్కడికి విచ్చేసిన ఆడబిడ్డలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను అమ్మా ఇంతమంది ఆడపడుచుల మధ్యలో ఈ రోజు నవరాత్రుల లాస్ట్ రోజు అంటే దుర్గాష్టమి రోజు ఈ రోజే చివరి రోజు బతుకమ్మలు ఈ రోజుతో పూర్తయితే అంటే పువ్వు పువ్వు అన్ని ఒక దగ్గర పేర్చుకొని మన జీవనంలో నడిచే మన అంటే డైలీ నడిచే మన జీవన శైలిని పాటగా మల్చుకొని పాడే పాటలే బతుకమ్మ పాటలు అంటే ఒకప్పుడు పొట్టమ్మలు ఆడేటోళ్ళు కానీ ఇప్పుడు పూలు పేర్చుకొని పొలాల కాడ మన ఇంట్లో జరిగినాయి అంటే మనకి అమ్మలక్కలకు జరిగిన సంఘటనలు అన్ని కూడా పదం పదం కలిపి ఒక పాటగా మలుచుకొని అది మన సంబరంగా చేసుకునే వాళ్ళము ఈ రోజు అది పెద్ద గొప్ప పండగ తెలంగాణలో సంబరం చేసుకుంటున్నాము అలాగే ఎలాగైతే మనం ఈ నవరాత్రులు పూర్తి చేసుకొని 9 అంటే రోజు ఒక విధంగా ఒక రోజు విద్య పరంగా ఒక ఆది లక్ష్మి అట్లా అన్ని అమ్మవార్లను దర్చుకుంటాము మన ఆడవాళ్ళకు కూడా అంత శక్తి ఉంటది అంతే శక్తి ఉంటది ఎక్కడ కూడా తగ్గం మనం ప్రతి దాంట్లో ఆడపిల్ల ఒక ఆది పరాశక్తిగా మీరు కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాబోయే దసరా అంటే ఎల్లుండి విజయదశమి రోజు ఇప్పటివరకు ఎన్నో మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు జరిగింటే అవన్నీ పోయి ఇప్పటి నుంచి మీకు విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంబరాలు మంచిగా అంటే బతుకమ్మ పండుగని మీరు చాలా సంతోషంగా జరుపుకోవాలని మీ జీవితంలో అష్టైశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి ఆశీర్వాదంతో పాటు మీ ఆశీర్వాదం కూడా నాకు ఉంటుందని ఆశిస్తూ ఈ రోజు నన్ను కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వరం చేసినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను